స్పెషల్ ఆర్డర్ ఇచ్చారు మీరు, ఫోన్లో చెప్తే వచ్చేస్తారా? మీకుందా సెర్చ్ ఆర్డర్ ఉందా, లేకపోతే మీకు ఏమన్నా మీకు మీరు ఏడీ విజిలెన్స్, మీ పరిధి నెల్లూరు, మీరు మాటూరులో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి? మీకు అసలు మీరు ఎవరు ఏంది, మీరు అక్కడ ఏడీ అని మాకేంటి గ్యారంటీ? మీకు 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 ఏమైనా స్పెషల్ ఇచ్చారా, డిప్యూటేషన్ ఇచ్చారా? డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డ ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు? మీ డైరెక్టర్ పోయి బాయిలో దూకమంటాడు, చూస్తారా? మరి ఇదే నెల్లూరు ఏడి, మీరు మాటూరు ఎంక్వైరీకి వచ్చారు, మీరు అఫీషియల్ అఫీషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తాడు, అలానే ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి. మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషా, లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా, మాకు ఎట్ట తెలుస్తుంది? మరి మాఫియానే కానీ నడిపిస్తున్నారు స్టేట్లో, మీ డైరెక్టర్ కన్సర్న్లోనే కదా మొత్తం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా, మూసుకోమంటారా, లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి, మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా? మేము ఒప్పుకోండి దీన్ని. 15 మంది పేర్లే ఇవ్వండి. అసలు ఇది అతనికి ఆర్డర్ లేదు కదా, 15 మంది ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి? బొమ్మాయిలం ఉంటాడు, వెళ్తారా మీరు? అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు మీకేముండవు. మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఎంతెంత రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు, గత 8 నెలలుగా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవడెవడికి ఎంతెంత డబ్బులు ఇచ్చారు, దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది, ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది, ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎంత అవుతుంది, అది కూడా రికార్డ్ చేయండి. మీరు మేము కోర్టులో చూసుకుంటాం. మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, వాళ్ళు డబ్బులు కాదు. ఇప్పుడు ఏ మార్కెట్ బాగుందా మీకు తెలియదా? ఇండస్ట్రీ ఎట్లా ఉందో, గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో తెలియదండి మీకు? వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. అవసరం వచ్చింది వాళ్ళు ఏమో కోపించుకున్నారు, అయ్యో దివాలు తీసుకుని అవి ఎత్తుకోలేదు. మీరు బలవంతంగా మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కించి కొన్ని లక్షల రాయలు తీసుకెళ్లారు, డబ్బులు ఇవ్వలేదు వాటికి, వాటికి సమాధానం చెప్పట్లేదు, పోయించారు, వాటి గురించి మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం, మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది. మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి, మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు, మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, మీకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చెబుతామన్నారు, అది ఎక్కడ ఉండదు. అది మీ డైరెక్టర్ ఏ చేస్తే చేస్తామంటే కుదరదు. అది మీరు ఏదైనా ఉన్నా న్యాయబద్ధంగా చేయండి, వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు, రాసుకోండి. అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి. బండికి ఎంత తీసుకున్నాడు, ఎవడ తీసుకున్నాడు, ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు, అడ్డగోలుగా వీళ్ళని ముక్కుపిండి, వీళ్ళని బెదిరించి, వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళని ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు. ఈరోజు వాళ్ళేమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఎందుకు వైలేట్ చేస్తాడు? కేవలం పోలీసుని విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పులు ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు. ప్రతి ఫ్యాక్టరీ ఓనర్ వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు, ఇది మైనింగ్ డైరెక్టర్ కన్సర్నల్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా. మాటూరులో కూడా అదే పరిస్థితి, ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లు కింద అని చెప్పి వసూలు చేసుకున్నారు, వాటి మీద యాక్షన్ లేదు, మీరు వాటి మీద చర్యలు లేదు. అదేమంటే 4 పోలీసుల్ని, సిఐని, డిఎస్పీని వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తా, వాళ్ళని మళ్ళీ పోషిస్తా, వాళ్ళని వీళ్ళ మీద రౌడీల్లాగా వదులుతున్నారు. 50 మందిని పెట్టారండి ఇక్కడ, 50 మంది పెట్టి ఆ పందిలిపల్లి నుంచి తీసుకొచ్చి 50 మంది సూపర్వైజర్లను పెట్టి వాళ్ళతో మొత్తం కాపలా మాటూరు చుట్టూ.